ఎప్పుడైతే 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలైపోయిందో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మీదే ఇప్పుడు చర్చలు మొదలైపోయినాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే ఒక డిఫరెంట్గా అంటే ఒక లార్జ్ స్కేల్ కోణంలోనే ఉంటుంది తప్ప దాన్ని ఎవరు టచ్ చేసే విధంగా మళ్ళీ దాన్ని ఆచరించే విధంగా ఉండదు. ఎందుకంటే పాత రికార్డులన్నీ బద్దలు కొట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి పని అంటే ఖచ్చితంగా అవునని చెప్పాల్సిన పరిస్థితి ఉంది అన్నారు. ఎందుకంటే మద్యపాన నిషేధం ఎవరు సాహసం చేయలేదు, అప్పుడెప్పుడో జరిగింది కానీ అది పూర్తిగా కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన మొదలు పెట్టారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఏంటంటే ఓకే దశల వారీగా చేయాల్సిన పని కాబట్టి మొదలైతే జరిగింది, ఒక అడుగు అయితే పడింది. అలాగే అసలు 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సాధ్యమా అని అనుకుంటున్న టైంలో ఆల్రెడీ ఎక్కడికక్కడ వేలకు వేలు ఒక్కొక్క నియోజకవర్గంలో 15,000 20,000 ఇళ్ల స్థలాల పట్టాలు 15 రోజుల పాటు జరగబోతోంది. ఇది ఒక పండగలా జరగబోతోంది. నిజంగా ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే అనుకున్నది చేసి చూపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకడుగు వేయరు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల చరిత్ర పూర్తి చేసుకొని ఇప్పుడు భవిష్యత్తు కోసం బెంగపడుతున్న పరిస్థితి వచ్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి ఆ పార్టీ నేతలు. ఇక మిగిలిన రాజకీయ పార్టీలు అయితే ఉనికి కూడా కోల్పోతున్న పరిస్థితి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్కా ప్లాన్తో ముందుకు వెళుతున్నారా అంటే ఈ సంక్షేమ పథకాల అమలు చూస్తుంటే అవునని ఒప్పుకోక తప్పదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పట్లో అందించిన పథకాలు ఇప్పటివరకు అందించిన పథకాలన్నీ ఒకటి అయితే ఈ 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల స్కీమ్ అనేది మాత్రం చాలా అద్భుతమైన పథకంగా చెబుతున్నారు. ఎందుకంటే మరొక 3 దశాబ్దాల రాజకీయ జీవితానికి అతిపెద్ద పునాది వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో అనేది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని ప్రజలు దేవుడిగా కొలుస్తున్నారు అంటే కారణం అప్పట్లో ఆయన ఇచ్చిన పక్కా ఇల్లే. అయితే ఒక పద్ధతిలో కొన్ని దశల్లో మాత్రమే పక్కా ఇళ్ళ నిర్మాణం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలు ఒకేసారి జరగడం, ఒకేసారి ఇళ్ల నిర్మాణం చేయడం అంటే దాదాపు లెక్కేసుకుంటే ఒక్కో ఇంట్లో 4 ఉన్నా సరే దాదాపు 1,20,00,000 మంది అనమాట మొత్తం 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇళ్ల పట్టాల్లో ఇళ్లలో ఉండేది. అంటే రాజకీయంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అతిపెద్ద ఓట్ బ్యాంక్ను తయారు చేసేసుకున్నారు ఈ స్కీమ్తో అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వేస్తున్న అంచనా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మరొక 3 దశాబ్దాల వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగు ఉండదు ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో అనేది. నిజంగా మరి ప్రజలు అంతగా గుర్తుపెట్టుకుంటారా లేదా అనేది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలా అనుకుంటే గతంలో ఇల్లులు ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రులు కావాలి అనేది, కాకపోతే ఈ స్థాయిలో ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఆ ఫలితం ఆ సత్ఫలితం జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో కనిపిస్తుంది అనేది కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇల్లు కాదు ఊళ్ళు అని కూడా చాలామంది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని వేల ఇల్లు ఒక చోట ఉన్నాయి అంటే అది ఒక ఊరుగా ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే 100 కుటుంబాలు 50 కుటుంబాలు ఉన్న ఊర్లు కూడా లేకపోలేదు, చిన్న చిన్న పల్లెలు. సో దాంతో పోల్చుకుంటే ఇవి అంతకన్నా పెద్ద గ్రామాలుగా మారే అవకాశం ఉంది ఇవన్నీ గనక పూర్తయిపోతే అనేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇల్లు కాదు ఊళ్ళు అనేది మరొక వెర్షన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.